తల్లికి భయపడి అత్యాచార నాటకం. హైదరాబాద్ గడ్కేసర్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిపై కిడ్నాప్ అఘాయిత్యం జరిగినట్లుగా నమోదైన కేసును తప్పుడు కేసుగా పోలీసులు నిర్ధారించారు. యువతిపై అత్యాచారం జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. రాంపల్లి ఆర్ఎల్ నగర్ చెందిన ఫార్మసీ విద్యార్థిని ఈ నెల 10వ తేదీన సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్లినట్లు తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె తల్లి డైల్ 100కు కాల్ చేశారు. తన కుమార్తెను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారని పోలీసులకు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతికి ఫోన్ చేయగా ఆమె తన సెల్ ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేసింది. సెల్ ఫోన్ సంకేతాల ఆధారంగా అన్నోజిగూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర బాధితురాలను గుర్తించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై కొందరు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పడంతో అనుమానంతో నలుగురు ఆటో డ్రైవర్లు గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకే కిడ్నాప్ నాటకం. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి విశ్లేషించారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు యువతి గట్కేసర్ యానంపేట్ అన్నోజిగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్ఫోన్ల సంకేతాలు ఆ ప్రాంతాల్లో లేవని తేల్చారు. ఆ కోణంలో మరోసారి బాధితురాలని ప్రశ్నించగా చీకటిపడిన ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేస్తుండడంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పానని యువతి అంగీకరించింది. ఇంటి నుంచి వెళ్ళిపోవడానికే యువతి కిడ్నాప్ నాటకం ఆడింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతంలో ఆటో డ్రైవర్పై ఉన్న కోపంతో కిడ్నాప్ చేశారని అఘాయిత్యానికి పాల్పడ్డారని అబద్ధం చెప్పిందని సిపి వెల్లడించారు. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్ళిపోవాలని యువత నిర్ణయించుకుంది. సిసి ఫుటేజ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించామని సిపి వివరించారు. 5-6 ఆ ప్రాంతం నుంచి 7:22 దాకా ఒక షార్ట్ బైట్స్ తీసుకొని మన తయారు చేసిన ఒక వీడియో, తర్వాత అమ్మాయి ఎట్లా నడిచింది అది గూగుల్ మ్యాప్లో కూడా మన మొత్తం డ్రా చేశారు, అదే మీకు చూపెడతాము. ఇప్పుడు మాత్రం ముందు మన అడిషనల్ సిపి గారు, తర్వాత డిసిపి మేడం, ఎస్ఓటి అడిషనల్ డిసిపి ఈ ఇన్వెస్టిగేషన్ కోసం చెప్తాం. ఈ కేసులో మాకు ఆటో యూనియన్ వాళ్ళు గట్కేసర్ ఏరియా కిస్రా ఏరియా చాలా మంచి కోఆపరేషన్ చేశారు. ఈ ఆటో వాళ్ళు కొంతమందిని మనము ఇప్పుడు సస్పెక్ట్గా మా ఎస్ఓటి సిబ్బంది గట్కేసర్ సిబ్బంది వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్తాను, ఎందుకంటే మాకు ఈ మా పని విధానంలో ఈ పక్క వచ్చిన ఎవిడెన్స్ వచ్చిన ఎవరెవరు ఏమేమి చెప్తారు దానికి పక్క అది ఎలిమినేట్ చేయాలి. సో మనం కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి 100% వాళ్ళకి దాంట్లో ఏం పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేవు అని ఆ నిర్ధారణకి మనం కూడా వచ్చారు. పక్క మళ్ళా ఈ అమ్మాయిని మళ్ళీ అడిగారు, అమ్మాయి మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు, అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు, ఇతను ఉన్నారు అని ఇతను ఇవన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నానికి అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయికి అమ్మాయి మీద ఆర్సారు పెద్దగా డబ్బు విషయంలో, ఈ విషయంలో సమ గొడవైంది, అదే మనసులో పెట్టి అతను పేరు చెప్పారు అని చెప్తున్నాయి అమ్మా. ఈ అంతా ఇప్పుడు 3 డేస్ నుంచి అసలు ఎవరికి నిద్ర లేదు. 100 మంది పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరా, అన్ని సెల్ ఫోన్ టవర్స్, అన్ని డంప్, అన్ని ఆటో రిక్షాస్, అన్నీ చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ఈస్ ప్రూవ్ అయింది. సో ఈ కేసులో మొత్తం ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన మా టీమ్ సిబ్బంది అందరం, మా డీసీపీ మల్కాజ్గిరి రక్షిత ముందు నుంచి ఈ చివరి దాకా షీ వాజ్ దేర్, దెన్ అవర్ ఏసీపీ మల్కాజ్గిరి గట్కేసర్లో ఇన్స్పెక్టర్ ఆయన సెలవు మీద వెళ్ళారు, అక్కడ డిఐ జంగయ్య, ఆ టీం మొత్తం, తర్వాత మన కీస్రా నరేందర్, తర్వాత మన ఎస్ఓటి అడిషనల్ డిసిపి సురేందర్, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత నవీన్ వాళ్ళ ఎస్ఐ వాళ్ళ టీం మొత్తం, తర్వాత మన ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, అన్ని సీసీటీవీ ఫుటేజ్ ఐటీ టీం చాలా బాగానే ఏం చేశారు. సో శ్రీధర్ ఆయన టీం, తర్వాత మా సి టీం అడిషనల్ డిసిపి సలీమా, తర్వాత వాళ్ళ టీం అడిషనల్ డిసిపి సి టీం వాళ్ళు రోజు అమ్మాయితో మాట్లాడితే ఒక నిమిషంలో నాకు చెప్పారు సరే ఇది అభద్రం కనిపిస్తుంది అండి. ఓకే సరే,
సో ఈ చాలా మంది ఈ కేస్ డిటెక్షన్ కోసం కష్టపడారు వాళ్ళందరికి అభినందనలు వాళ్ళకి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు చాలా మరి అన్ని ప్రాపర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హావ్ కమ్ టు ద ఫైనల్ కన్క్లూజన్ తర్వాత ఈ కేసులో మాకు ఎవరెవరు ఇంకా వేరే సహాయం చేశారు దాంట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరెవరు షేర్ చేశారు తర్వాత ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ కానీ సిడిఆర్స్ కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు ఇట్స్ రియలీ లాస్ట్ త్రీ డేస్ వాజ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ టెన్షన్ రిగార్డింగ్ దిస్ కేస్ ఓన్లీ వన్ బ్యాడ్ థింగ్ దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ సమ్ బ్యాడ్ రిపోర్టింగ్ ఇన్ సమ్ ఛానల్ అండ్ సమ్ ప్రింట్ మీడియా ఇష్టమైనట్లు స్టోరీలు బనాయించారు ఈ అమ్మాయి ఒకసారి స్టోరీ తయారు చేస్తున్నారు ఇక్కడ మన మీడియా మిత్రులు స్టోరీ తయారు చేస్తున్నారు అన్ని కొత్త కొత్త స్టోరీస్ వస్తున్నాయి రోజని అంత పోలీస్కి కన్ఫ్యూజన్ అది మాత్రం అది చాలా ఛానల్స్ ఉన్నాయి నేను ఐ షుడ్ నాట్ టెల్ ద నేమ్స్ సమ్ ఛానల్ హ్యావ్ డిక్లేర్డ్ సర్ నేమ్ మ్యాటర్